Daniel's Cricket Academy Adhvaryamlo Varam Rojuluga Jarugutunna Slum Premier League Ghananga Mugisindi. 16 Jatla Madhya Jarigina Yuddhamlo Chivariki Chanchaligoda Sultan Team Vijetaga Nilchindi. Galli Cricket ni Protsahinche Daniel Lanti Vyaktulu Marinta Mandi Munduku Ravalani Mugimpu Sambaralaku Vachina Atithulu Abhiprayapaddaru. డానియల్స్ క్రికెట్ అకాడమీ హైదరాబాద్ నగరంలో ఒక చిన్న క్రికెట్ అకాడమీ. అయితే ఈ అకాడమీ నడుపుతోంది డానియల్స్. ఇతను గత 15 ఏళ్ల నుంచి క్రికెట్ కోచ్గా పనిచేస్తున్నాడు. కానీ ఏదో తెలియని లోపం అసంతృప్తి. ఆ అసంతృప్తే అతనిలో భారత క్రికెట్కి ఏదో ఇవ్వాలనే ఆశ. ఆ కోరికలోంచి పుట్టిన ఆలోచనే స్లమ్ ప్రీమియం లీగ్. హైదరాబాద్ నగరంలో గల్లీలన్నీ తిరిగి 16 జట్లు తయారు చేశారు. ఈ జట్లలో ఆటగాళ్లంతా నిరుపేద కుటుంబాలకు చెందిన యువకులే. వీళ్లకు కనీసం ఉండడానికి సరైన ఇల్లు కూడా లేని స్థితి. ఇలాంటి వాళ్ళను సెలెక్ట్ చేసి స్లమ్ ప్రీమియం లీగ్ నిర్వహించాలనుకున్నాడు. మరి ఇతనికి కొంతమంది స్పాన్సర్స్ అండ్ స్నేహితుల తోడ్పాటు చేయొతనిచ్చింది. మరి ఇంకేం టోర్నమెంట్ ప్రారంభించారు. ప్రతి టీం నుంచి ఒక 2-2 ప్లేయర్స్, 3-3 ప్లేయర్స్ ఐడెంటిఫై చేసి 2 టీమ్స్లా ఫామ్ చేసి వాళ్ళని హైదరాబాద్ క్రికెట్ ఇండియన్ టీంకి ఇండియన్ క్రికెట్ ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళని తీయడం జరిగింది. ఇక్కడ ఫైనల్స్ గెలిచిన ఈ చంచల్ కూడా టీం ఏదైతే ఉందో వాళ్ళు చాలామంది పిల్లలు ఫస్ట్ టైం గ్లేస్ బాల్ పట్టుకున్నారు. సో వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ వాళ్ళ బెట్ మ్యాచ్ కానీ ఆ గల్లీ మ్యాచ్ కానీ రెగ్యులర్గా ఆడేవాళ్ళు. సో కంపేర్ టు ఆల్ అదర్ లీగ్ ప్లేయర్స్ కూడా వీళ్ళ క్రికెట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇప్పుడు మేము ఒక 16 టీమ్స్లా ఫామ్ చేసాము, ఇంకో నెక్స్ట్ ఒక 3-4 మంత్స్ ఆర్ ఎల్స్ నెక్స్ట్ టైం వెన్ ఎవర్ వీ కండక్ట్ ఎస్పీఎల్ 2 ఈ పద్ధతిలో కాకుండా ఇంకో హైదరాబాద్లో ఒక 1500 స్లమ్స్ ఉన్నాయి. ఈ 1500 స్లమ్స్ని ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు మామూలుగా 16 టీమ్స్లా తీసుకు 1500 స్లమ్స్కి 1500 టీమ్స్లా ఫామ్ చేసి అందులో నుంచి స్క్రూటినైజ్ చేసి ఫైనల్గా 16 టీమ్స్ ఫామ్ చేసి ప్రీమియర్ లీగ్ కండక్ట్ చేయాలని ఉద్దేశంలో. ఈ నెల 7వ తేదీన ఘనంగా ప్రారంభమైంది టోర్నమెంట్. 16 జట్లతో కూడిన టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియం లీగ్లా వివిధ రకాల పేర్లతో పేద పిల్లలకు ఒక వేదిక ఏర్పాటు చేస్తారు. ఇక ఈ 16 జట్ల మధ్య జరిగిన రణరంగంలో చివరికి యుద్ధం చెంచులగూడ సుల్తాన్ ఉప్పల్ రాక్స్కి జరిగింది. ఈ యుద్ధంలో మొదట బ్యాటింగ్కు దిగిన చెంచులగూడ టీం 20 ఓవర్లలో మొత్తం 173 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని ఉప్పల ముందుంచారు. అయితే ఛేదనలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఉప్పల్ రాక్స్ మొదట్లోనే తడబడింది. దీంతో కేవలం 93 పరుగులకే ఆల్అవుట్ అయి రన్నర్అప్గా నిలిచింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు డైనల్ సార్ అండ్ ఆల్ ద స్పాన్సర్స్. ఈ స్లమ్ పీపుల్ అనగానే అందరికీ అర్థమవుతుంది ఎవరు ఆడలేరు అని. బట్ మా నుంచి బస్తీ నుంచి వచ్చిన పిల్లలు, ఉప్పల్ నుంచి వచ్చిన పిల్లలు చాలామంది చాలా టాలెంట్ ఉంది ఇక్కడ. కానీ ఇప్పుడు ఈ స్పాన్సర్స్ అనేది వస్తున్నారు, ఇంకా చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా స్లమ్ పీపుల్ నుంచి మంచి మంచి ప్లేయర్స్ వెళ్తారు. థ్యాంక్ చాలా ఆనందంగా ఉన్నాం మేమైతే స్లమ్ ప్రీమియర్ లీగ్ ఆడడానికి. నెక్స్ట్ ఇయర్ కూడా వస్తే ఆడతాం. ఏ రైతుతో ఇండియన్ టీమ్కి వెళ్ళ సక్తే ఛాన్స్ అప్ హై రంజీకు లీగ్ మ్యాచెస్కు జో పర్ఫార్మెన్స్ దిఖా చల్ జా సక్తా. డానియల్స్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో వారం పాటు ఉత్కంఠభరితంగా జరిగిన టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ ముగింపు సంబరాలకు సెలబ్రిటీలు వచ్చి స్టేడియంలో సందడి చేశారు. దేశంలో క్రికెట్కు మంచి ఆదరణ ఉందని, ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించి నిరుపేద యువకులకు మంచి అవకాశం కల్పిస్తే ప్రతిభ కలిగిన గ్రామస్థాయి టాలెంట్ ఉన్న యువకులు ఇండియాకు మంచి పేరు తెస్తారన్నారు. డానియల్స్ తీసుకున్న నిర్ణయం మరెంతో మంది తీసుకోవాలని, రాబోయే రోజుల్లో స్లమ్ ప్రీమియం లీగ్ మరింత సక్సెస్ అయి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. స్లమ్ ప్రీమియర్ లీగ్ ఇది ఒక చక్కటి కాన్సెప్ట్. ఇండియాలో క్రికెట్ అనగానే వి సే క్రికెట్ ఈజ్ అ రిలీజియన్. సో స్కూల్కి వెళ్ళి పెన్సిల్ పెన్ను పట్టుకున్నా లేకపోయినా సరే ఇండియాలో పిల్లడు క్రికెట్ బ్యాట్ తప్పకుండా పట్టుకుంటాడు. సో ఇంతమంది ఇంట్రెస్ట్ ఉన్న ఈ స్పోర్ట్కి ఒక చక్కటి ప్లాట్ఫామ్ కావాలి. ప్లాట్ఫామ్ వచ్చినప్పుడే ఎక్కడెక్కడ ఏ టాలెంట్ ఉన్నది అనేది ఆ టాలెంట్ బయటకు వస్తుంది. సో డెఫినెట్గా ఈ స్లమ్ ప్రీమియర్ లీగ్ అనే ఈ చక్కటి కాన్సెప్ట్ ద్వారా ఎంతో గొప్ప ప్రతిభ దాగి ఉండిపోయిన ప్రతిభ డెఫినెట్గా పైకి బయటకు వస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాను. ఆ స్కిల్స్ని, మెరిటోరియస్ స్కిల్స్ని నేషన్కి అందించాలనేటటువంటి దృక్పథంతో స్టార్ట్ చేసినటువంటి ఈ స్లమ్ ప్రీమియర్ లీగ్ వెరీ గుడ్ అండి, బాగుంది. ఇట్లాంటివి అన్ని చోట్ల పెట్టి
వాళ్ళలో పూర్ పీపుల్ ఉన్నటువంటి టాలెంట్ని పర్టికులర్గా ఎడ్యుకేషన్తో పాటుగా ఈ క్రికెట్ని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఉంటే నేషనల్ వైడ్గా బాగుంటుందని అనుకుంటున్నాను. అట్టడుగు స్థాయిలో టాలెంట్ ఉన్న యువకులు ఎంతోమంది ఉన్నారు. డానియల్స్ క్రికెట్ అకాడమీ నిర్వాహకులకు వచ్చిన ఆలోచనే అందరికీ రావాలని, దేశంలో టాలెంట్ ఉన్న పేద యువకులకు మంచి ప్లాట్ఫామ్ లభించాలని కోరుకుంటుంది ఐన్యూస్.